హాయ్ వివాస్ వెల్కమ్ టు దిస్ ఛానల్ ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి టెలిగ్రామ్ లింకు వాట్సాప్ లింకు రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి పీడిఎఫ్ మెటీరియల్స్ కోసం ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది సీనుకే సార్ మీ వాయిస్ గివింగ్ స్ట్రెంగ్త్ థ్యాంక్ యూ బ్రదర్ ఇంకోటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి ప్రతిరోజు ఈవినింగ్ డౌట్స్ ప్లే పెడుతున్నాను వన్ టూ అడ్వాన్స్ సప్లై ఉంటుంది సార్ జేఎన్టీ జీవి ప్లీజ్ టెల్ మీ సార్ సమ్మర్లో ఉంటుందండి సమ్మర్లో ఉంటుంది ఇప్పుడు మొన్న వన్ 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 టూ పడిన కదా సారీ వన్ 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 టూ పడిన కదండి మీకు ట్వంటీ సెకండ్ నుంచి ఉన్నట్టు ఉన్నాయి కదా వన్ 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 టూ అది వన్ వన్ అనుకుంటా సరే గుర్తులేదు కానీ అయితే పోస్ట్ పోన్ అయ్యి ట్వంటీ సెకండ్కి అయినాయి కదా నాకు కొంచెం టైం ఇవ్వమ్మా ఒకసారి చెప్పడానికి అసలు అయితే అడ్ ఈవెంట్ సెమిస్ట్రీ సంబంధించిన సప్లీలు ఇవి కూడా ఎండాకాలం పెడదామని అంటున్నారు అన్నారు అప్పుడు ఇంకోటి ఏంటంటే రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒకటి అప్డేట్కి సంబంధించింది ఇంకోటి రియల్ టైం బ్రాయిడ్కి సంబంధించింది ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే రెండు మీకు ఉపయోగపడతాయి రియల్ టైం బ్రాయిడ్కి సంబంధించిన ఛానల్ సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ సుకన్యా రెడ్డి సార్ ఫర్ జేవిడి జ పడకముందే కాలేజీలో ఫీ కట్టమన్నారు అదేంటి అంటే పడ్డాక మీరు తీసుకోండి అని చెప్పారు సరే అని కట్టాము మళ్ళీ ఇప్పుడు జేవిడి పడ్డాక సెకండ్ ఇయర్ ఫీ వాళ్ళు వేసింది అది ఎప్పుడు కట్టాలి ఇప్పుడు కట్టాలి అంటున్నారు నాకు ఏం చేయాలో అర్థం నాకు అర్థం కాలేదు నువ్వు నువ్వేం పెట్టావని అది ఇప్పుడు సెకండ్ ఇయర్ ఫీజు పడింది అంటున్నావు ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా ఇప్పుడు ఆల్రెడీ నువ్వు కట్టేసా మళ్ళీ ఎందుకు కడతారు అయితే ఆ డబ్బులు నువ్వు కట్టిన డబ్బులు వెనక్కి ఇచ్చామాను నువ్వు కట్టిన డబ్బులు ఏదైతే ఉన్నాయో ఇచ్చామా నేను అప్పుడు కడతావు అని చెప్పు ఇప్పుడు కొత్త ఇయర్కి అయితే అనుకోవచ్చు ఇప్పుడు సెకండ్ ఇయర్ ఫీజు పడింది నువ్వు సెకండ్ ఇయర్ ఫీజుకి కైనా కట్టేసి ఉన్నట్టయితే ఆల్రెడీ ఆ డబ్బులు ఇచ్చామనండి ఇంకేదేంటి కిస్తా కలస్ ఇంకేముంది అక్కడ హాయ్ సార్ హాయ్ జేఎన్ స్పెషల్ సప్లీ ఎగ్జామ్ ఫీ ఎలా పే చేయాలి లింక్ ఏమైనా ఇస్తే ఒక్కసారి ప్రొసీజర్ చెప్పండి అప్పుడు మళ్ళీ ఒక వీడియో చేయాల్సిందే వీళ్ళకి అర్థం కాలేదనుకుంటా ఒకసారి నేను చూసి మళ్ళీ చేస్తాను నమ్మ మీకు ఎందుకు కానీ గోలంతా పూర్ణ చంద్ర హాయ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బ్రదర్ హౌ టు అప్లై మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ సర్టిఫికేట్ ఇన్ జేఎన్ కే సార్ ఆల్రెడీ అప్లోడెడ్ వీడియో ప్లీజ్ వాచ్ దట్ వన్ ఆల్రెడీ అప్లోడెడ్ దట్ వీడియో బ్రదర్ ఇట్ విల్ బీ ఇన్ జేఎన్ ప్లే ప్లేలిస్ట్ ప్లీజ్ గో త్రూ దట్ వన్ వన్స్ హాయ్ సార్ హాయ్ ఇంటర్నల్ మార్క్స్ లేకుండా ఎక్స్టర్నల్లో ఎన్ని మార్క్స్ వస్తే పాస్ జేఎన్ హెచ్ డైరెక్ట్ ఫార్టీ రావాలి డైరెక్ట్ ఫార్టీ రావాలి కెన్నారావు సార్ ఆర్ సిక్స్టీన్ ఫోర్ టూ సప్లై ఎప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్ అడ్మిటెడ్ బ్యాచ్ జేఎన్యుకే సమ్మర్లో ఉంటాయండి సమ్మర్లో రెగ్యులర్ వాళ్ళతో పాటు రెగ్యులర్ లేదు కానీ మీకు సమ్మర్లో పెడతారు సప్లీ ఫణి కారణం సార్ ఆర్ సిక్స్టీన్ జేఎన్టీకే బీటెక్ టూ థౌజండ్ సెవెంటీన్ టు ట్వంటీ వన్ స్పెషల్ సప్లీ కాకుండా ఇంకా ఎన్ని అటెంప్ట్స్ ఉన్నాయి సార్ ప్లీజ్ రిప్లై సార్ అది అది కౌంటింగ్ నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను తమ్ముడు నెంబర్ ఆఫ్ కౌంట్స్ ఫర్ దో ఫర్ పర్టికులర్ రెగ్యులేషన్స్ అని సిక్స్ ఇయర్స్లో ఎన్ని జరిగితే అన్నీ ఉంటాయి తర్వాత ఒకసారి ఆపాడంటే ఆర్ థర్టీన్ ఆపే పిలుస్తూనే ఉంటాడు ఆర్ సిక్స్టీన్ కాకపోతే సడన్గా ఒకేసారి ఆపేశాడు ఆర్ థర్టీన్ అన్న అలా జరుగుతుంది అనమాట సార్ స్పెషల్ సప్లీ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పడుతుంది సార్ అంటే యూనివర్సిటీ మా కాలేజ్ లాస్ట్ ఇయర్ అటానమస్ చేశారు డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో సప్లీ మా కాలేజీలోనే పడింది ఇప్పుడు మా కాలేజీ పడుతుందా లేదంటే జయంటూ కేకి వెళ్ళి రాయాలా సార్ ప్లీజ్ రిప్లై యూనివర్సిటీకి వెళ్ళి రాయాల్సిందే జేంటూ కేకి ప్రవీణ్ కుమార్ పీసీలో ఆధార్ కార్డ్ నెంబర్ మిస్టేక్ వచ్చింది చేంజ్ చేయవచ్చా సార్ పీసీలో ఆధార్ కార్డ్ నెంబర్ మిస్టేక్ వచ్చిందా పీసీలో ఆధార్ కార్డ్ నెంబర్ ఎందుకు ఉంటుంది నాకు అర్థం కాలే పీసీలో ఆధార్ కార్డ్ నెంబర్ ఎందుకు ఇస్తారా మా పీసీసీ పీసీసీఎంఎంలో ఆధార్ కార్డ్ నెంబర్ ఉండదే హాల్ టికెట్ నెంబర్ అయి ఉంటుంది విరాట్ సార్ ఆర్ ట్వంటీ ఎం వన్ ట్వంటీ ఫోర్త్ ఉంది సింగిల్ వన్ పేపర్ ఇస్తారా ఓర్ సెట్స్ ఇస్తారా మీన్స్ సెట్ వన్ టూ త్రీ ఫోర్ అలా ఏం ఎవ్వరు కదా సప్లై ఏ సెట్సే ఉంటుంది మీకు ఆల్రెడీ మీకు ఆర్ ట్వంటీ వాళ్ళు సెట్స్ వేస్తున్నారు కదా సెట్స్ ఉన్నప్పుడు సెట్స్ వేస్తారు సార్ ఎం వన్ ఎం టూ బీడబిలి జావా ఎన్ఏ సిపి కెమిస్ట్రీ జేంటూకి ఆర్ ట్వంటీ సప్లీలో కరెక్షన్ చేసేటప్పుడు క్వశ్చన్ పేపర్ చూసి కరెక్షన్ చేస్తారా కీ పేపరు క్వశ్చన్ పేపర్ రెండు ఉంటాయి అండ్ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మే బి మనం ప్రిపేర్ అయిన ఆన్సర్స్ రాయొచ్చా టు క్లియర్ ద సబ్జెక్టు నో ప్రాబ్లం ఈ టిప్స్ వీడియోస్ చేస్తాను చిన్న ఇవి టిప్స్ వీడియోస్ చేస్తాను ఎంవన్ ఎం టూ ఆల్రెడీ చేశాను బీ ఈ చేశాను డబుల్ డబుల్ఈమో అందుట్లో చేశాను ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో ఎన్ఏ చేస్తా ఈరోజు సిపి చేస్తా కెమిస్ట్రీ చేస్తా ఓకేనా ఈ మూడు రాస్తా మూడు టిప్స్ వీడియోస్ చేస్తా నెట్వర్క్ అనాలసిస్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కెమిస్ట్రీ కెమిస్ట్రీ కూడా చేసినట్టు చూడు ఇర్ఫాన్ భాష ఇంటర్నల్స్ లేవు ఫుల్ మార్క్స్కి చెప్పండి ఎం వన్ అయ్యి అది అట్లా దాని ప్రకారం రాస్తే నీకు ఫార్టీ డైరెక్ట్గా వస్తాయి తమ్ముడు నీకు అర్థం కాలేదనుకుంటా ఇంటర్నల్స్ లేని కూడా చెప్పాను నువ్వు పూర్తిగా వాచ్ చేయండి అందుకే సార్ ఆర్ సిక్స్టీన్ వన్ సబ్జెక్టు ప్రవీణ ఆర్ సిక్స్టీన్ వన్ సబ్జెక్టు ఆర్ ఎయిటీన్ వన్ సబ్జెక్టు అలా ఉన్నవి ఉన్నవాళ్ళు ఏది ఇస్తారు సార్ రిప్లై నాకు అర్థం కాలే గ్రేస్ మార్క్సా ఆల్రెడీ అది వీడియో పెట్టానండి అందుట్లో ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో నిన్న వీడియో పెట్టాను చూడండి సార్ నీ కోసం వాళ్ళు చేస్తారు ఇందుట్లో కూడా బీట్రిబుల్ ఎన్నిసార్లు రాసినా పాస్ అవ్వడం లేదు సార్ కొంచెం చెప్పండి ఎలా రాయాలో నేను సిఎస్ఈ ఐఓటీ ఇందాకే వీడియో పెట్టానమ్మా నీ కోసం చూసేవడం గౌస్ జేఎన్టీకి ఆర్ టూ ఆర్ ట్వంటీ ఫోర్ టూ అటెండెన్స్ ఉందా ఉందా సార్ రా ఉండదు ప్రాజెక్ట్గా ఆ అటెండెన్స్ ఉంటుంది ఇంటర్న్షిప్ సాయి ప్రణవ్ సార్ ఫోర్ వన్ సెమిస్టర్ రెగ్యులర్ ఫైనల్ ఎగ్జామ్ రిజల్ట్స్ అప్డేటు కరెక్షన్ ఎలా చేస్తారు అని చెప్పండి సార్ జేఎన్టీ హెచ్చేగా అదే జేఎన్టీ కేనా ఎగ్జామ్స్ పన్నెండో తారీఖు అవుతాయి కదా అవనండి చేద్దాం వీడియో ప్రేమ కాదా ఎంఎస్సీ కంప్యూటర్స్లో ఎంటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్స్ ఉంటాయా సార్ నాది నో బీటెక్ బ్యాక్గ్రౌండ్ సో ఏం కాదు ఇవాళ రోజున ఎవరండి క్వాలిఫికేషన్ చూసేది ఈ రోజుకి వేరండి డౌట్స్ థ్యాంక్ యూ సో మచ్